మొదటగా మనకి ధూప్ స్టిక్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ ఏంటో తెలుసుకుందాం. కౌడంగ్ పౌడర్ అంటారన్నమాట. ఇప్పుడు మెజర్మెంట్ ప్రకారం పౌడర్స్ ఏవైతే తీసుకున్నామో జస్ట్ ఇంకొక 10 సెకండ్స్లో మీకు కంప్లీట్గా మెటీరియల్ అంతా కూడా జాగ్రత్తగా వేస్టేజీ అనేది జరగకుండా మనం చూసుకోవాలి. 2, 3 మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట ఇలాగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ ఒక లేటెస్ట్ బిజినెస్ ఐడియా గురించి కంప్లీట్గా నేను మీకు డెమో అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ధూప్ స్టిక్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి, ఆ రా మెటీరియల్తో మనం ధూప్ స్టిక్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది కంప్లీట్గా మీకు డెమో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి మిషన్ ఏదైతే ఉందో దీని ద్వారా మనం ధూప్ స్టిక్ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు అన్నమాట. ఈ ధూప్ స్టిక్ మిషన్తో పాటు ఇటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా రావడం జరుగుతుంది. కంప్లీట్గా ఈ ధూప్ స్టిక్ మిషన్లో మనం ధూప్ స్టిక్ని 1/2 ఇంచి నుంచి 2.5 ఇంచి మధ్యలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. కంప్లీట్గా మీకు మొదటి నుంచి ఎండింగ్ వరకు అంటే ధూప్ స్టిక్ కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి, ధూప్ స్టిక్ రా మెటీరియల్ని మనం ఎంత పాళ్ళల్లో అంటే ఎంత మోతాదులో మిక్స్ చేసుకోవాలి, మిక్స్ చేసుకున్న తర్వాత ఆ రా మెటీరియల్ని ఈ మిషన్లో ఎలా ఆపరేటింగ్ చేయాలి అనేది కంప్లీట్గా నేను మీకు డెమో అనేది ప్రొవైడ్ చేస్తాను. మొదటగా మనకి ధూప్ స్టిక్ తయారు చేయడానికి కావలసిన రా మెటీరియల్ ఏంటో తెలుసుకుందాం. మొదటిది గోబర్ పౌడర్ అంటారు, అంటే కౌడంగ్ పౌడర్ కావాలి. నెక్స్ట్ హవన్ సామాగ్రి పౌడర్ అనేది కావాలి. అలాగే రాల్ పౌడర్ అని అంటారు, అది కావాల్సి వస్తుంది. సామ్రాణి పౌడర్ అనేది కావాల్సి వస్తుంది, కానీ ఇది మనకి సామ్రాణి గడ్డలుగా ఉంటుందన్నమాట, దాన్ని మనం పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మైదా లక్కడీ పౌడర్ అని అంటారన్నమాట. ఇవి ముఖ్యంగా మనకి ధూప్ స్టిక్ తయారీకి కావాల్సినటువంటి రా మెటీరియల్ అన్నమాట. ఇక మనం ఎంత పాళ్ళలో తీసుకోవాలి అనేది ఒకసారి తెలుసుకుందాము. మొదటగా గోబర్ పౌడర్ అనేది తీసుకోవాలి. ఈ గోబర్ పౌడర్ వచ్చేసి 1/2 కేజీ మనం తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నా దగ్గర మెజర్మెంట్ చేసేటటువంటి మిషన్ అనేది ఉందన్నమాట. మొదటగా ఇది వచ్చేసి కౌడంగ్ పౌడర్ అంటారన్నమాట, అంటే గోబర్ పౌడర్ అని అంటారు. ఇది 1/2 కేజీ తీసుకోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి, 1/2 కేజీ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హవన్ సామాగ్రి పౌడర్ అని అంటారన్నమాట. ఇది ఈ హవన్ సామాగ్రి పౌడర్ వచ్చేసి 200 గ్రామ్స్ తీసుకోవాలి. సో నేను ఒక 200 గ్రామ్స్ అనేది ఇది హవన్ సామాగ్రి పౌడర్ అనేది తీసుకుంటాను. ఇది హవన్ సామాగ్రి పౌడర్ అన్నమాట, 200 గ్రామ్స్ అనేది మనం తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రాల్ పౌడర్ అని అంటారన్నమాట. ఇది ఈ రాల్ పౌడర్ అనేది మనము 120 గ్రామ్స్ అనేది తీసుకోవాలి. సో ఇది వచ్చేసి రాల్ పౌడర్ 120 గ్రామ్స్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ సామ్రాణి పౌడర్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ సామ్రాణి పౌడర్ అనేది మనకి గడ్డలు గడ్డలుగా ఉందన్నమాట, దీన్ని మనం ఫస్ట్ పౌడర్గా మార్చుకోవాలి. ఈ సామ్రాణి పౌడర్ కూడా మనము 120 గ్రామ్స్ అనేది తీసుకోవాలన్నమాట. సో నేను సామ్రాణి పౌడర్ అనేది ఒక 120 గ్రామ్స్ అనేది తీసుకుంటాను. ఇదేంటంటే మనకి గడ్డలుగా ఉంటుంది కాబట్టి దీన్ని మనము పౌడర్గా మార్చుకోవాలి. మనము మిక్సీలో వేసుకోవాలి. 120 గ్రామ్స్ సామ్రాణి పౌడర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మైదా లక్కడీ పౌడర్ అంటారన్నమాట. ఇది ఇది వచ్చేసి కేవలం ఒక 60 గ్రామ్స్ అనేది మనం తీసుకోవాలి.
మైదా లక్కడి పౌడర్ అనేది 60 grams తీసుకోవాలన్నమాట. జస్ట్ 60 grams అయితే సరిపోతుంది. ఇది మైదా లక్కడి పౌడర్. సో ఇది వచ్చేసి మైదా లక్కడి పౌడర్, ఇది వచ్చేసి 60 grams తీసుకోవాలి. మనకి ముఖ్యంగా ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ పౌడర్స్ అన్నీ కలిపి మనము మిక్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ ప్రకారం పౌడర్స్ ఏవైతే తీసుకున్నామో అవి కంప్లీట్గా వాటర్లో మిక్స్ చేసుకోవాలి. వాటర్ మిక్స్ చేసేటప్పుడు గట్టిగా కాకుండా అలా పొల్చగా కాకుండా ఒక మెజర్మెంట్ ప్రకారం మనం మిక్స్ చేసుకోవాలి. నేను ఇప్పుడు వాటర్ వేస్తూ ఎలా మిక్స్ చేస్తాననేది ఒకసారి ఫాలో కండి. ఇలాగా సాంబ్రాణి పొడిని కంప్లీట్గా మనం మిక్సీలో వేసుకొని పౌడర్ అయిన తర్వాత 120 grams అనేది తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఎలా మిక్స్ చేస్తాననేది ఒకసారి చూడండి. మొదటగా మళ్ళీ ఒకసారి నేను మిక్స్ చెప్తూ ఉన్నాను ఏమేమి కావాలి అనేది ఒకసారి చూడండి. కౌడంగ్ పౌడర్, హవన్ సామాగ్రి, రాల్ పౌడర్, సాంబ్రాణి పొడి, అలాగే మైదా లక్కడి పౌడర్ అంటారన్నమాట. ఇది ఇవి మొత్తం కూడా మనకి కావాల్సిన రా మెటీరియల్. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా మెజర్మెంట్ ప్రకారం తీసుకున్నాను. వాటిని నేను మిక్స్ చేస్తాను వాటర్లో. జస్ట్ ఫాలో కండి వీడియోని. మెజర్మెంట్ ప్రకారం తీసుకున్న పౌడర్స్ అన్నీ కూడా నేను ఒక ట్రేలో వేస్తూ ఉన్నాను. సో 500 grams అయినటువంటి అంటే 1/2 kg గోబర్ పౌడర్ అంటే కౌడంగ్ అంటారు, ఫస్ట్ అది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సాంబ్రాణి పౌడర్ అనేది వేస్తూ ఉన్నాను. నెక్స్ట్ రాల్ పౌడర్, అలాగే మైదా లక్కడి పౌడర్, హవగ్రీవన్ సామాగ్రి అనేది అన్నీ కూడా నేను మిక్స్ చేస్తున్నాను. టోటల్గా ఇవన్నీ కూడా 1 kg రా మెటీరియల్ అన్నమాట మనకి. అంటే ఇప్పుడు నేను కలిపింది మొత్తం మిక్సింగ్ 1 kgకి సంబంధించినటువంటి రా మెటీరియల్ అన్నమాట. ఇవన్నీ మనకి మిక్స్ చేస్తే 1 kg మనకి ధూప్ స్టిక్ సంబంధించినటువంటి రా మెటీరియల్ అనేది రెడీ అవుతుంది. నేను ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ చేస్తూ ఉన్నాను, ఒకసారి చూడండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో మిక్స్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి, వేస్ట్ అనేది అవ్వకుండా. ఇవంతా కూడా ఫస్ట్ మనం బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే వాటర్ మిక్స్ చేసినప్పుడు సరిగ్గా మిక్స్ అవ్వదన్నమాట. మొదటగానే మనం ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకుంటే నెక్స్ట్ వాటర్ వేసినప్పుడు ఈజీగా మిక్స్ అవుతుంది. అసలు ఇది చేస్తుంటేనే స్మెల్ అనేది అసలు ఎంత బాగుందంటే ఫ్రెండ్స్, చాలా చాలా ఫ్రాగ్రెన్స్ అనేది చాలా బాగుందన్నమాట. కంప్లీట్గా ఇప్పుడు మనకు 1 kg ధూప్ స్టిక్కి సంబంధించినటువంటి రా మెటీరియల్ అనేది రెడీ అయిందనమాట. దీంట్లో ఇప్పుడు నేను వాటర్ మిక్స్ చేస్తాను. కాకపోతే ఇది కంప్లీట్గా మనకి 1 kg రా మెటీరియల్ అనమాట. అంతటికీ వాటర్ కలిపితే ఎక్కువ ధూప్ స్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయాల్సి వస్తుంది. నేను ఒక 1/4 kg మాత్రమే మెటీరియల్ అనేది తీసుకుంటాను. ఎగ్జాక్ట్గా నేను ఒక 1/4 kg మెటీరియల్ అనేది తీసుకుంటాను. ఈ 1/4 kg మెటీరియల్తో మనము ధూప్ స్టిక్ అనేది తయారు చేద్దాం. సో కంప్లీట్గా 250 grams నేను ధూప్ స్టిక్ రా మెటీరియల్ అనేది తీసుకుంటున్నాను. దీంతో ఇప్పుడు మనము వాటర్ మిక్స్ చేసి మిషన్లో వేసి ధూప్ స్టిక్ అనేది ప్రిపేర్ చేద్దాం. సో నేను ఇప్పుడు మరొక ట్రే అనేది తీసుకుంటున్నాను, వాటర్ మిక్స్ చేద్దాం ఆ ట్రేలో. సో 250 grams అంటే 1/4 kg నేను ధూప్ స్టిక్ రా మెటీరియల్ అనేది ఇందాక మిక్స్ చేశానన్నమాట. ఈ మెటీరియల్లో మనం ఏంటంటే ఇప్పుడు జస్ట్ వాటర్ మిక్స్ చేద్దాము. సో మొదటగా మనము ఇలా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ అనేది వేయాలి. వాటర్ వేసాను, వేసిన తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటర్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఎక్కువైనా కానీ మనకి మెటీరియల్ పాడైపోవడం అనేది జరుగుతుంది. మనకేంటంటే వాటర్ ఎక్కువగా కానీ తక్కువగా కానీ వేసుకోకుండా ఎగ్జాక్ట్గా మనం మెటీరియల్కి సరిపోయేంతగా వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వాటర్ వేసేస్తే ఏంటంటే మిషన్లో మనకి ఇవి రావన్నమాట ధూప్ స్టిక్స్ అనేటివి. ఇలాగా కంప్లీట్గా ధూప్ స్టిక్కి సంబంధించినటువంటి రా మెటీరియల్ని వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట.
ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇక ఈ రా మెటీరియల్ని మనం మిషన్లో ఎలా ఆపరేట్ చేయాలి అనేది నేను మీకు కంప్లీట్గా మిషన్ దగ్గరే డెమో అనేది ఇస్తాను. మొదటగా మనం రా మెటీరియల్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిషన్లో మనం ఇన్సర్ట్ చేసి గ్లూ స్టిక్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. సో మిషన్ దగ్గరికి వెళ్దామా ఫ్రెండ్స్. ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి గ్లూ స్టిక్ రా మెటీరియల్ ఏదైతే ఉందో మిషన్లో ఉన్నటువంటి ఈ ప్లేస్లో మనము వేయాలన్నమాట. రా మెటీరియల్ మొత్తం కూడా 250 grams అంటే 1/4 kilo అనేది నేను వేస్తున్నాను. దీంతో గ్లూ స్టిక్స్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా మిషన్లో నేను మీకు డెమో అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు కంప్లీట్గా నేను గ్లూ స్టిక్కి సంబంధించినటువంటి రా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మిషన్లో నేను ఇన్సర్ట్ అనేది చేశాను. ఇప్పుడు ఒకసారి మిషన్ అనేది ఎలా ఆపరేటింగ్ చేస్తాను అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ గ్లూ స్టిక్కి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. అలా ఇన్సర్ట్ చేసిన తర్వాత జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఈ మిషన్తో ఇలా ఆపరేటింగ్ అనేది చేయాలి. ఇక్కడ మొత్తం కూడా ఈ మెటీరియల్ని ఫస్ట్ మొదటగా మనము ఈ హోల్స్లోకి వెళ్ళేటట్టుగా వేయాలన్నమాట. మెటీరియల్ మొత్తం కూడా మనం ఇలా వేసిన తర్వాత ఈ ప్లేట్ తీసుకొని మొత్తం కూడా ఇలా వేయాలి. వేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్తో జస్ట్ కంప్లీట్గా ఇందులోకి వెళ్ళేటట్టుగా మనం ప్రెస్ చేయాలన్నమాట. ఇలాగా బాగా చూడండి నేను ఎలా ప్రెస్ చేస్తున్నానో, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా ఇలాగే ప్రెస్ చేయాలి. ఐటెం మొత్తం కూడా దీంట్లోకి వెళ్ళాలన్నమాట. ఇలాగ ఒకసారి చూడండి, చాలా ఈజీ అన్నమాట. జస్ట్ ఒక 3 మినిట్స్కి 25 అనేది మీకు రెడీ అయిపోతాయి. అంటే ఎంత ఈజీయో ఒకసారి ఆలోచించండి మీరే. జస్ట్ ఇలాగ ఐటెం మొత్తం కూడా లోపలికి వెళ్ళేంత వరకు మనం చేస్తూ ఉండాలి. జస్ట్ ఇంకొక 10 సెకండ్స్లో మీకు కంప్లీట్గా మెటీరియల్ అంతా కూడా లోపలికి సెట్ చేసేయడం జరుగుతుంది. సో మన దగ్గర ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ తీసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మెటీరియల్ మొత్తం కూడా. ఇలాగ ఒకసారి అనుకుంటే మొత్తం కూడా ఇన్సర్ట్ అయిపోతుంది అన్నమాట. ఈ మెటీరియల్ని మళ్ళీ నెక్స్ట్ యూస్ చేసుకోవచ్చు. వేస్ట్ అనేది ఎక్కడా మనకి జరగదు. జాగ్రత్తగా వేస్టేజీ అనేది జరగకుండా మనం చూసుకోవాలి. ఇలాగ మెటీరియల్ మొత్తం కూడా ఇలా వేసేసిన తర్వాత దీన్ని ఇలా జస్ట్ మనం అడ్జస్ట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఫాలో కండి. జస్ట్ ఇలా కంప్లీట్గా మెటీరియల్ మొత్తం ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ ప్లేట్ని ఇలా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లాకర్ని ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ మనము ఈ లివర్ని ఇలాగా అనాలన్నమాట. ఇలా అంటే చాలా ఈజీగా లూజ్గా ఉంటుంది. ఇలాగ ఒక 2-3 టైమ్స్ లేదా 4 టైమ్స్ మనము ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయగానే లూజ్గా ఉన్నటువంటిది కంప్లీట్గా టైట్ అనేది అయిపోతుందన్నమాట. మరీ ఎక్కువ ప్రెజర్ అనేది వేయకూడదు. నేను జస్ట్ ఇట్లా ట్రై చేశాను. ఇలా ఆపరేటింగ్ చేసిన తర్వాత టైట్ ఎప్పుడైతే అయిపోతుందో దీన్ని ఇలా ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ చేసేసిన తర్వాత మనకి గ్లూ స్టిక్స్ అనేది ఇలా అప్పర్ సైడ్కి వచ్చి ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి జస్ట్ నేను ఎలా గ్లూ స్టిక్ని రెడీ చేస్తానో, 1, 2, 3, 4, 5, 6 అంతే గ్లూ స్టిక్ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి, చాలా చాలా అట్రాక్షన్గా గ్లూ స్టిక్ అన్నీ కూడా రెడీ అవుతూ ఉన్నాయి. ఇలాగా రెడీ అయినటువంటి గ్లూ స్టిక్స్ని మొత్తం కూడా మనము ప్లేట్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 1/2 inch అన్నమాట. నేను చాలా తక్కువ లెంత్తో మీకు రెడీ చేశాను. అలాగే ఇది సెటప్ అనేది ఉంటుందన్నమాట. కంప్లీట్గా 1/2 inch నుంచి 2.5 inches మనము ఈ గ్లూ స్టిక్స్ని అనేది రెడీ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇది 1/2 inch గ్లూ స్టిక్స్ అనేది రెడీ చేయడం జరిగింది. మీకు కావాలి అంటే 2.5 inches వరకు కూడా ఎక్కువ లెంత్లో కూడా మీరు రెడీ అనేది చేసుకోవచ్చు. జస్ట్ ఇలాగా ఇలాగా గ్లూ స్టిక్స్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోతాయి. సో ఫ్రెండ్స్, మీకు 1/2 inch నుంచి 2.5 inches గ్లూ స్టిక్ మనం రెడీ చేసుకోవాలి అంటే జస్ట్ ఇక్కడ ఒక సెటప్ అనేది ఉంటుందన్నమాట. ఆ సెటప్ ద్వారా మనం గ్లూ స్టిక్కి సంబంధించినటువంటి సైజ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది చేయవచ్చు అన్నమాట. జస్ట్ మనం ఇక్కడ ఉన్నటువంటి బోల్ట్ ఏదైతే ఉందో దీన్ని అడ్జస్ట్ చేస్తే చాలు మనకి గ్లూ స్టిక్ అనేది 1/2 inch నుంచి
2.5 inches మధ్యలో మనము సెటప్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మిషన్ మీకు ఆపరేటింగ్ అనేది అవుతుందన్నమాట. ఈ విధంగా మీకు డూప్ స్టిక్స్ అనేది ఈ మిషన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్ ఇలాగ మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి డూప్ స్టిక్స్ని కంప్లీట్గా ఒక 2 days వరకు ఎండలో ఆరబెట్టాలన్నమాట. సో నేను ఇక్కడ డూప్ స్టిక్కి సంబంధించినటువంటి మెటీరియల్ని మొత్తం కూడా ఎండలో ఉంచుతున్నాను. సో ఆఫ్టర్ 2 days తర్వాత డూప్ స్టిక్స్ అనేది రెడీ అయిపోతాయి. ఈ డూప్ స్టిక్స్ని మనము చిన్న కార్టూన్ బాక్సెస్లో కావచ్చు లేదా చిన్న కవర్స్లో మనం మన ఓన్ బ్రాండ్ని వేసుకొని మీ లోకల్ మార్కెట్లో సేల్ అనేది చేసుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్లో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది. మీ లోకల్లో ఎక్కువగా పూజా సామాగ్రి సేల్ అయ్యేటటువంటి షాప్స్ దగ్గరకు వెళ్ళేసి మన ప్రోడక్ట్ గురించి డెమో చూపించి ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు. అంటే టెంపుల్ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న కిరాణా షాప్స్లోను అలాగే బయట ఉన్నటువంటి రీటైల్ షాప్స్ను హోల్సేల్స్గా కూడా మీరు ఒక పర్సన్కి సేల్ అనేది చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఎక్కువగా ఏంటంటే దీనికి మార్కెటింగ్ అనేది అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ డూప్ స్టిక్స్ని యూజ్ అనేది చేస్తారు కాబట్టి దీన్ని మనం మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. లోకల్ మార్కెట్లో రెగ్యులర్గా సప్లై చేయగలిగితే చాలు. మంచి క్వాలిటీతో నేను చెప్పినటువంటి రేషియోతో ప్రోడక్ట్ని మిక్స్ చేసి హై క్వాలిటీతో మీరు తయారు చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఈ బిజినెస్లో మీకు మెటీరియల్కి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ చూసుకుంటే మనకి అప్ టు 60% వరకు మనకు మార్జిన్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ మెటీరియల్ని మీ లోకల్లో పర్చేస్ చేసుకుంటే ఎక్కువ మార్జిన్ అనేది ఉంటుంది, ఎందుకంటే కౌడంగ్ అనేది మీరు ఇతర స్టేట్స్ నుంచి తెప్పించుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది పడతాయి కాబట్టి కౌడంగ్ మనమే పౌడర్ని తయారు చేస్తే మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్గా కూల్ డ్రింక్ బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ మిషనరీస్ అన్నీ కూడా డెమో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే కూల్ డ్రింక్ బిజినెస్ని ఎట్లా చేయాలి, కూల్ డ్రింక్ బిజినెస్కి సంబంధించినటువంటి రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, మిషనరీస్లో ఎటువంటి మోడల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అనేది టోటల్ డెమో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి కంప్లీట్గా నాన్ ఎలక్ట్రిక్ సోడా మిషన్ అన్నమాట. దీంట్లో మనము ఇక్కడ ఉన్నటువంటి ట్యాప్ ద్వారా సోడా అనేది డెలివరీ అవుతుంది. దీంతోపాటు మీకు ఒక సిలిండర్ అనేది రావడం జరుగుతుంది. ఇది CO2 సిలిండర్ అన్నమాట. అలాగే దీనికి ఒక రెగ్యులేటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ రెగ్యులేటర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి రెగ్యులేటర్ అన్నమాట, ఈ మిషన్తో పాటు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు సోడాకి రిలేటెడ్గా ఉన్నటువంటి ఫ్లేవర్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇది సింగిల్ నాజిల్ మిషన్ అన్నమాట, సెమీ ఆటోమేటిక్లో. ఒక్కసారి చూడండి, ఇది వచ్చేసి సింగిల్ నాజిల్, అంటే ఒక సైడ్ మాత్రమే మీకు నాజిల్ అనేది రావడం జరుగుతుంది. అలాగే టైమర్ కూడా ఉంటుందన్నమాట. దీని ఆపరేటింగ్ నెక్స్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసి డబుల్ నాజిల్ అన్నమాట, అంటే 2 సైడ్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నాజిల్లు అలాగే ఇక్కడ ఒక నాజిల్ అనేది ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి 2 నాజిల్స్ మిషన్ అన్నమాట. ఇది వచ్చేసి బిగ్ సైజ్ మిషన్ అన్నమాట, 4 నాజిల్స్. ఇక్కడ ఒక నాజిల్ ఉంటుంది, అలాగే ఇక్కడ ఒక నాజిల్, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక నాజిల్, అలాగే బ్యాక్ సైడ్ నాజిల్ అనేది ఉంటాయన్నమాట. కంప్లీట్గా ఇది వచ్చేసి 4 నాజిల్స్ మిషను. ఇప్పుడు చూపించిన మిషన్లు ఇవన్నీ కూడా సింగిల్ నాజిల్, డబల్ నాజిల్, 4 నాజిల్స్ ఇవన్నీ కూడా సెమీ ఆటోమేటిక్ మిషనరీస్ అన్నమాట. ఇవి కాకుండా మన దగ్గర ఫైబర్ ట్యాంక్తో ఉన్నటువంటి మిషన్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి 2 నాజిల్స్ ఫైబర్ ట్యాంక్తో రెడీ అయినటువంటిది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిషన్స్ వచ్చేసి ఇవన్నీ స్టీల్ ట్యాంక్తో తయారైనటువంటి మిషనరీస్ అన్నమాట. అలాగే బాక్స్ టైప్స్ ఇక్కడ కూడా 2 నాజిల్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మాన్యువల్ మిషన్స్. మీకు ఇదివరకు చూపించిన మిషన్స్ వచ్చేసి సెమీ ఆటోమేటిక్ అనమాట. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి స్టీల్ ట్యాంక్ మిషన్స్ అనమాట. అలాగే ఇది కూడా స్టీల్ ట్యాంకే, ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఫైబర్ ట్యాంకే అనమాట. సో ఫ్రెండ్స్, ఇలాగ మీకు కూల్ డ్రింక్ బిజినెస్లో ఉన్నటువంటి మిషనరీస్ అన్నీ కూడా ఎలా వర్కౌట్ అవుతాయి, మనం ఎట్లా యూస్ చేయాలి, అలాగే కావాల్సిన ఫ్లేవర్స్ ఏంటి, మనం ఆ బిజినెస్ని ఎట్లా చేయాలి అనేది కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ కూల్ డ్రింక్ బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీస్ ఏవైతే ఉన్నాయో ఆ మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఫ్లేవర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, అసలు కూల్ డ్రింక్ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే
కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే ఈ మిషనరీస్కి సంబంధించినటువంటి డెమో వీడియోస్ కూడా నెక్స్ట్ వీడియోస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.